राष्ट्र व्याप्त अन्नी प्रांताल अभिवृद्धि ध्येय का मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पनचेस्तुन्नारनि यच्चर्ल नियोजकवर्ग शासन सभ्युलु गोर्ले किरण कुमार अन्नारु। ఈ సందర్భంగా రణస్థలం మండలం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొంది విశాఖను పరిపాలన రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా కర్నూలుని న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని అన్నారు। ఈ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు పైడి శ్రీనివాసరావు దన్నాన రాజీ నాయుడు మేసాల వెంకటరమణ पार्टी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। ఈ రోజు ఒక పండగ పర్వదినం లాంటిది ఎందుకంటే మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన ఉత్తరాంధ్రని క్యాపిటల్ గా సిటీగా చేసి మన మూడు జిల్లాల తాలూకా వెనకబడుతనాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రీతమ ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గాన మన ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను। ముఖ్యంగా చాలా మంది దీన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించినా కోర్టులు ప్రయత్నించినా తనకున్న ప్రాబల్యంతో తనకున్న దీంతో ఈ రోజు గవర్నర్ ద్వారా మనకి ఉత్తరాంధ్రాన్ని క్యాపిటల్ గా సిటీగా చేయడానికి గవర్నర్ గారు ఈ రోజు మనకి అందించడం దాని ద్వారాగా ఈ రోజు మన మూడు జిల్లాలు కూడా ఎంత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందో మనం చూస్తూ ఉంటాం। ఎందుకంటే ఇప్పటికే వైజాగ్ సిటీ అనేది ఒక అందమైనది ఒక ప్రకృతి పరంగా ప్రకృతి సిద్ధమైనది కాబట్టి సిటీ కూడా చాలా పెద్దగా ఉంది। డెవలప్‌మెంట్ పరంగా ఆఖరికి మూడు జిల్లాలు కూడా వైజాగ్లో క్యాపిటల్ సిటీ ఏర్పడితే ఈ మూడు జిల్లాలు కూడా ఏకమై ఒక సిటీ అందరం కలిపి విజయనగరం కానీ ఒక శ్రీకాకుళం కానీ వరకు కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి ఎన్నో ఫ్యాక్టరీలు రావడానికి అవకాశం ఉంటుంది। ముఖ్యంగా మన జిల్లాకి అవకాశం ఎందుకు ఉంటదంటే మన జిల్లాకి ఎక్కడైతే వైజాగ్లో క్యాపిటల్ సిటీగా ఏర్పడిందో వైజాగ్కి 70-80 కిలోమీటర్ దూరంగానే చాలా వరకు ఫ్యాక్టరీలు నిర్మించడం జరుగుతుంది కాబట్టి మన నియోజకవర్గం స్టార్టింగ్ అయ్యి మన ఇచ్చాపురం వరకు కూడా ఎన్నో వందల ఫ్యాక్టరీలు రావడానికి అవకాశం ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను। దీని ద్వారాగా ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య తీర్చడంలో గాని నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది। ఎక్కడ కూడా ఉద్యోగం లేకుండా ఉండే పరిస్థితి ఉండదు। అదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుగా మన ఉత్తరాంధ్రకి అందించే ఏర్పాటు కూడా దీని ద్వారా జరుగుతుంది కాబట్టి మనందరం దీన్ని ఒక పండగ దినంగా ఒక పర్వ దినంగా మనం జరుపుకోవాల్సిన రోజు కానీ కరోనా ఉండడం వల్ల ఈ కరోనా పరిస్థితుల్లో ఎక్కువగా చేసుకోలేని పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన ఉత్తరాంధ్రకి క్యాపిటల్ సిటీని అందించిన ప్రీతమ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।